అనారోగ్యంతో బాధపడుతున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన పోరిమెట్ల మహేశ్వరిని ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ మోరంరెడ్డి సుబ్బారెడ్డి పరామర్శించారు. ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆత్మకూరు సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న సుబ్బారెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. 10,000 నగదుతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ జిల్లా లీగల్ అడ్వైజర్ నంద ఓబులేసు, జిల్లా వర్కింగ్ చైర్మన్ జ్యోతి శ్రీనివాసులు, దావా పెంచలరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. సుబ్బారెడ్డి జాతీయ చైర్మన్ గా ప్రపంచ మానవ హక్కుల సంఘంలో పనిచేస్తా ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి మన నెల్లూరు జిల్లా శాఖ లీగల్ అడ్వైజర్ నందా ఓబులేస్ గారు, వర్కింగ్ చైర్మన్ జ్యోతి శ్రీనివాసులు గారు, మా యొక్క అనుబంధ సంస్థలో ఉన్నటువంటి దావా పెంచలయ్య గారు, వీళ్ళ యొక్క మన డివిజన్ చైర్మన్ ఆర్కే చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి ఒక 20 సంవత్సరాల పాప ఉన్నటువంటి మహేశ్వరి, పి మహేశ్వరి అనే పాప గత 2 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఆమెకి పలు రకాల హాస్పిటల్కి సంబంధించిన ట్రీట్మెంట్ విషయం కొరకు నా దృష్టికి మా నెల్లూరు జిల్లా శాఖ వారు తీసుకురావడం జరిగింది. ఈ విషయంపైన స్పందిస్తూ ఈరోజు ఆ అమ్మాయికి, మహేశ్వరి అనే అమ్మాయికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కావాల్సినటువంటి 10,000 రూపాయల నగదును, నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మా సంస్థ తరఫున నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల ఆ అమ్మాయికి కావాల్సినటువంటి 10,000 రూపాయలని సహాయం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నాను తల్లిదండ్రులకు.